భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలని త్వరలోనే ఇది సాధ్యపడుతుందని బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. మెదక్ పట్నంలోని రామదాస్పల్లి చౌరస్తాలో శివాజీ కలస విగ్రహ ఆవిష్కరణ సభలో రాజాసింగ్ పాల్గొన్నారు. ఇక శివాజీ పోరాట స్ఫూర్తితో యువత ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. శివాజీ చరిత్రలు రాబోయే తరానికి తెలియజేయాలని, ముఖ్యంగా చిన్నారులకు శివాజీ చరిత్ర గురించి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని రాజాసింగ్ స్పష్టం చేశారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి శోభాయాత్రను ప్రారంభించారు. శివాజీ మహారాజు విగ్రహ ఆవిష్కారం జరిగింది. ఈ విగ్రహం ఎందుకు పెట్టినారు? ఎందుకు? చాలా విగ్రహాలు ఉన్నాయి కానీ ఛత్రపతి శివాజీ మహారాజే విగ్రహం ఎందుకు? ఎందుకు? ఎందుకంటే కాశీకి కళా జాతి మథురా మజ్జీతో దియగా శివాజీ మహారాజ तो हर हिंदू की सुन्नत होती. अगर वो समय पर छत्रपति शिवाजी महाराज ने धर्म के लिए, देश के लिए, समाज के लिए अगर तलवार ना उठाते तो आज हम हिंदू ना होते. सिर्फ मेदक चौरस्ते पर नहीं, भारत के हर चौरस्ते पर छत्रपति शिवाजी महाराज की प्रतिमा हो. और सभी నౌజవానులకు సని నివేదన చేయన చాహంగా ప్రతి ఒక్క యువకులకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇవాళ మనం చూస్తున్నాం కానీ ఆయన ఏ విధమైన ఆదర్శం ఉందే దానిపైన మనం నడవాలి. ఇవాళ ఇంకా మంచి కార్యక్రమం జరుగుతుంది, చాలా వరకు యువకులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు కానీ నేను మీకు రిక్వెస్ట్